ఎంతో పట్టుదలగల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అపురసవల్లోని బేతాళుడు రాజా ఈ ప్రపంచంలో ఎంత మహత్తర శక్తిమంతులైనా అనాదరణకు గురి అయ్యే అవకాశం ఉన్నది అందుకు నిదర్శనంగా నీకు విష్ణుశాస్త్రి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం వంగదేశాన్ని చంద్రవర్మ అనే రాజు పాలించాడు అతడు యువకుడైన చాలా నిశితమైన బుద్ధి కలవాడు పరిపాలనలో చాలా సమర్థుడు అయితే అతనికి జ్యోతిషమంటే తగని పిచ్చి ఏ జ్యోతిష్కుడు వచ్చినా అతను తన జాతకం చెప్పించుకునేవాడు ఒకరోజు అతని ఆస్థానానికి విష్ణుశాస్త్రి అనే జ్యోతిష్కుడు వచ్చాడు చంద్రవర్మ అతన్ని ఆదరించి తన అలవాటు ప్రకారం ఆయనకు తన జాతకం చూపించాడు విష్ణుశాస్త్రీ రాజు జాతకాన్ని పరిశీలించి రాజా నిజమైన జ్యోతిష్కుడికి మొహమాటం ఉండరాదంటారు ఉన్నమాట చెప్పేస్తాను సరిగా పద్దెనిమిదేళ్లకు ఈ దేశంలో తీవ్ర క్షామం ఏర్పడుతుంది ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది కాని అది గడిచిన రెండేళ్లకు మీ కళ్ళూ రెండు పోయే ప్రమాదం ఉన్నది ఇలా చెప్పినందుకు నాపై ఆగ్రహించకండి అన్నాడు అయితే స్వామి అది తప్పే మార్గం లేదా అని రాజు అడిగాడు విష్ణుశాస్త్రీ ఏదో గుణించి కొంచెంసేపు ధ్యానించి రాజా ఒక చిన్న అవకాశం ఉన్నది అయితే ఈ సంగతి ఎవరికి చెప్పకండి వికారకారం గల ఒక మంత్రవేత్త మీరు పిలవకుండానే మీ ఆస్థానానికి రావచ్చు అతని మంత్రశక్తి చేత మీ నేత్రగండం తొలగిపోవచ్చు మించి ఏమీ చెప్పలేకపోతున్నానో అన్నాడు రాజు విష్ణుశాస్తీని తగిన విధంగా సత్కరించి పంపేశాడు తర్వాత పద్దెనిమిదేళ్లకు విష్ణుశాస్త్రీ చెప్పినట్టే దేశంలో విపరీతమైన కరువు ఏర్పడింది అయితే రాజు ముందే తగిన జాగ్రత్తలు తీసుకుని ఉండటం వల్ల ఆకలి చావులు లేకుండా ప్రజలు కరువునుంచి బయటపడ్డారు మరుసటి ఏడు మామూలుగా వర్షాలు పడి దేశం కోరుకున్నది కరువునుంచి తమను కాపాడటానికి రాజు చేసిన చర్యలను గురించి ప్రజలు గొప్పగా చెప్పుకున్నారు కాని రాజుకు మాత్రం దిగులు పట్టుకున్నది పద్దెనిమిదేళ్లకు రాబోయే కరువు గురించి సరిగా చెప్పిన విష్ణుశాస్త్రి తనకు రానున్న నేత్రగండం గురించి కూడా సరిగానే చెప్పి ఉంటాడు అతను వికారాకారుడైన మంత్రవేత్త రాక కోసం ఎదురు చూడసాగాడు ఇంతలో చంద్రవర్మకు కళింగరాజు వద్దనుంచి వద్ద వద్దనుంచీ ఇంచుమించు ఒకే రకమైన వార్తలు అందాయి వాళ్లకు ప్రాణగండం ఉంటే వికారకారుడైన వరుణశాస్త్రి అనే మంత్రవేత్త ఒకడు వచ్చి హోమాలు జపాలు చేసి ఒక మంత్రపు కంకణం ఇచ్చి వెళ్లాడట గండం గడువు దాటిపోయింది గాని ఎలాంటి ప్రమాదమూ కలగలేదు కళింగరాజు ఇంకా ఇలా రాశాడు వర్ణశాస్త్రిని మా ఆస్థానంలోనే ఉండి పొమ్మని కోరా కానీ అతను ఒప్పుకోలేదు అంతేకాదు ఆయన నివాసం ఏ కూడా చెప్ప నిరాకరించాడు అయితే మా పనులవాళ్లనూ నియోగించి అతనిది మీ దేశమేనని తెలుసుకున్నా అలాంటి మంత్రవేత్తను వినియోగించి మీకు రానున్న నేత్రగండాన్ని సులువుగా తప్పించుకోవచ్చు ఈ ఉత్తరాలు చూడగానే చంద్రవర్మ ఆ వర్ణశాస్త్రి త్వరలోనే ఇక్కడికి వస్తాడు అనుకున్నాడు అతని ఊహ నిజమైంది వారం రోజుల కల్లా వర్ణశాస్త్రి వచ్చాడు అతనికి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది అతను లావుగా నల్లగా మెల్లకళ్లతో వికారంగానే ఉన్నాడు చంద్రవర్మ అతనికి తగిన సత్కారాలు చేసి తన జాతకం చూపించాడు దాన్ని పరిశీలించి వర్ణశాస్త్రి రాజా సూర్యోపాసన కొన్ని జపాలు చెయ్యవలసి ఉంది ఎందుకంటే మీకు త్వరలో నేత్రగంధం ఉంది కాని దాన్ని నేను తప్పించగలను భయపడకండి అన్నాడు చంద్రవర్మ వర్ణశాస్త్రి కోరినదంతా కోరినట్టు జరిపించాడు తతంగమంతా ముగిసినాక వర్ణశాస్త్రి చంద్రవర్మతో రాజా ఇక మీరు నాకు ఇయ్యదలిచినది పించి సెలవు ఇప్పించండి అన్నాడు చంద్రవర్మ అతన్ని కబుర్లలో పెట్టి మీ తండ్రిగారు ఎవరు ఆయన ఏం చేస్తూ ఉంటారు అని అడిగాడు నా చిన్నతనంలోనే మా తండ్రిగారు పోయారు అన్నాడు వరుణశాస్త్రి అలాగా పాపం మీ వంటి ప్రతిభావంతుణ్ణి కన్న అదృష్టవంతుడు ఏలో కానవున్నాడో మీరు ఒక పని చేయండి మీరు మీ నాన్నగారి తిథికి రండి ఆయన తిథి వైభవంగా జరిపించి మీకు కట్నాలు కానుకలు ఇస్తాను అన్నాడు చంద్రవర్మ వరుణశాస్త్రి వెంటనే మా నాన్నగారి తిథి ఎల్లుండే అందుకే నేను ఇంటికి తొందరగా వెళ్లాలి అన్నాడు అలా అయితే మీరు వెళ్ళిపోవలసిన లేదు ఇక్కడే తిథి వైభవంగా జరిపి బ్రాహ్మణులకందరికీ సంతర్పణ చేద్దాం ఎల్లుండి సాయంకాలమే మీ సన్మానం జరుగుతుంది మీ వాళ్లనందరినీ పిలిపిస్తాను అన్నాడు చంద్రవర్మ వరుణశాస్త్రి ఎవరినీ పిలిపించలేదుగాని చంద్రవర్మ తన మనుషులను పంపించి విష్ణు శాస్త్రిని పిలిపించి ఆయనకు వరుణశాస్త్రిని పరిచయం చేస్తూ మీరు ఆనాడే చెప్పినట్టు నాకు నేత్రగండం తప్పించిన మంత్రవేత్త వీరే ఈరోజే వీరి నాన్నగారి తిథి భారీ ఎత్తున తిథి నిర్వర్తించి బ్రాహ్మణ సంతర్పణ చేసి వీరి తండ్రిగారి ఆత్మకు తృప్తి కలిగేటందుకు ఈ గారికి సత్కారం చేస్తున్నాను ఈ సందర్భంలో మిమ్మల్ని కూడా గౌరవించటం సముచితంగా ఉంటుందనుకున్నాను అన్నాడు విష్ణుశాస్త్రి ముఖంలో సంతోషం ఏమాత్రమూ కనిపించలేదు శ్రాద్ధం తంతు చాలావరకు పూర్తి అయి పిండప్రదానం వచ్చింది ఇంతలో విష్ణుశాస్త్రి ఆపండి అని కేకవేశాడు చంద్రవర్మ వెంటనే కార్యక్రమమంతా ఆపుచేయించి ఈ వరుణశాస్త్రిని నా ఖైదులో ఒక నెల రోజులపాటు బంధించి ఉంచండి ఈ విష్ణుశాస్త్రికి జ్యోతిషం చెప్పే హక్కు తీసివేస్తున్నాను ఎవరూ ఈయన జ్యోతిషం నమ్మవద్దని దేశమంతటా చాటింపు వెయ్యండి అని ఆజ్ఞాపించాడు ఆ సాయంకాలం చంద్రవర్మ విష్ణుశాస్త్రికి నూరు వరహాలు ఇచ్చి పంపేశాడు వెళ్లిపోతూ విష్ణుశాస్త్రి చంద్రవర్మకు దయాద్ర హృదయాన్ని మెచ్చుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా విష్ణుశాస్త్రి శ్రాద్ధాన్ని ఎందుకు ఆపమన్నాడు చంద్రవర్మ ఆయనను జ్యోతిష్కుడుగా బతకనివ్వకుండా ఇందుకు అంక్షపెట్టాడు మంత్రశక్తితో తనకు నేత్రగండం రాకుండా కాపాడిన వరుణశాస్త్రిని నెల రోజులపాటు ఇందుకు ఖైదులో ఉంచాడు ఈ సందేహాలకు సమాధానాలు తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వరుణశాస్త్రి విష్ణుశాస్త్రి కొడుకేనన్నది స్పష్టం సూక్ష్మబుద్ధిగల చంద్రవర్మ ఈ సంగతి పసిగట్టి దాన్ని రుజువు చెయ్యటానికి తగిన ఎత్తువేశాడు ఆ ఎత్తు పారింది అతను అలా అనుమానించటానికి ముఖ్య కారణం కళింగ కాశ్మీర రాజుల లేఖలు అయి ఉండాలి తన నేత్రగండం గురించి వారికి వరుణశాస్త్రి చెప్పి ఉండాలి వరుణశాస్త్రి అప్పటికింకా చంద్రవర్మనుగాని అతని జాతకాన్ని గాని చూడలేదు అతనికి తన నేత్రగండం మాట విష్ణుశాస్త్రి చెప్పి ఉండాలి వరుణశాస్త్రి చాలా అపచారాలు చేశాడు తన తండ్రి పోయినట్టు చెప్పాడు ఆయనకు శ్రాద్ధం పెట్టాడు మంత్రవేత్తగా నటిస్తూ అందరి గండాలు పోగొట్టటానికి అతను భగవంతుడేమీకాడు నిజంగా గొప్ప శక్తిలే కలవాడైతే అతను ఏ ఆస్థానంలోనూ ఉండ నిరాకరించడు తనకు పేరు ప్రతిష్టలు లేని చంద్రవర్మ రాజ్యంలోనే ఉండగోరడు తన దేశం ఏదో కూడా దాచిపెట్టడు అతను శిక్షార్హుడు ఇక విష్ణుశాస్త్రి మంచి జ్యోతిష్కుడు కాదనటానికి లేదు ఎప్పుడో రాబోయే కరువును దాని పరిమితిని చాలా బాగా చెప్పాడు కాని తన జ్యోతిషం అడ్డం పెట్టుకుని ఆయన తన పనికి మాలిన కొడుకు వాడింకా పసివాడుగా ఉండగానే ఉపాధి కలిగించటానికి ఎక్కడెక్కడి దూరదేశాలకు వెళ్ళి అక్కడి రాజులకు లేని గండాలు చెప్పి తన కొడుకును పంపాడు అందుచేత ఆయన జ్యోతిష్కుడుగా జీవించే హక్కును కోల్పోయాడు అయినా ఆయనకున్న నిజమైన ప్రతిభను మెచ్చి చంద్రవర్మ ఆయనకు చిన్న సత్కారం చేశాడు రాజును రహస్యం తెలుసుకున్నందుకు తాను నేరం చేసిన తన పట్ల సానుభూతి చూపినందుకు మెచ్చుకున్నాడు తన కొడుకు శిక్షకూడా అతను చేసిన నేరానికి చాలా తక్కువే అని ఆయన గ్రహించి ఉండవచ్చు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహామాయమై తిరిగి చెట్టెక్కాడు